హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు ఫర్టైల్ డేస్ టు గెట్ ప్రెగ్నెన్సీ అనేది ఏంటి అనేది దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే ఫర్టైల్ డేస్ అంటే మనకు చూడండి అంటే ప్రెగ్నెన్సీ కూడా ఎప్పుడు పడితే అప్పుడు కలిసిన ప్రెగ్నెన్సీ అనేది అందదు. సో ఫర్టైల్ డేస్ అంటే ఏంటి, మనకు ఓవులేషన్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు కలిస్తే ఛాన్సెస్ బాగుంటాయి అనేది ఒక అవగాహన ఉండాలి. ఎస్పెషలీ న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి, అంటే వాళ్ళు తొందరగా కన్సీవ్ అవ్వాలి అన్నా లేదు కొంచెం గ్యాప్ తీసుకోవాలన్నా కానీ ఫర్టైల్ డేస్ పైన ఒక ఐడియా ఉంటే బెటర్. సో బేసికలీ మనకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నప్పుడు, రెగ్యులర్ సైకిల్స్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ లైక్ యూనో 21 to 35 డేస్ ఇట్స్ అ నార్మల్ యావరేజ్ సైకిల్. కాకపోతే ఏంటంటే కొందరికి ఎర్లీగా పీరియడ్స్ వస్తాయి. ఎర్లీగా పీరియడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఓవులేషన్ అవ్వాల్సిన టైం కాకుండా ఇంకొంచెం ఎర్లీగా అవ్వచ్చు. సో ఫర్టైల్ డేస్ అనేది మామూలుగా ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 26 to 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అరౌండ్ 14th day అంటాం. ఎగ్జాక్ట్లీ 14th day అని కాకుండా డే 11 నుంచి డే 21 ఆల్టర్నేట్ డేస్ ట్రై చేయండి అంటాం. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫర్టైల్ డేస్. ఇంకా మోర్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మాత్రం డే 12 నుంచి డే 18 ఈ డేస్లలో డైలీ ట్రై చేసినా దట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. అదే ఇన్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్, మనకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అంటే ఒక నెల 20 days వచ్చేస్తుంది, ఒక నెల 35 days టైం పట్టచ్చు, ఒక నెల 28 days టైం పట్టచ్చు. సో ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మెన్స్ట్రల్ క్యాలెండర్ మెయింటైన్ చేయాలి. ఆ క్యాలెండర్లో ఏంటంటే మనకు అంటే ప్రతి నెల ఎట్లా అవుతుంది సైకిల్ చూసి షార్టెస్ట్ సైకిల్ ఏది, లాంగెస్ట్ సైకిల్ ఏది, ఆ రెండు సైకిల్స్ ది యావరేజ్ తీసుకుంటే అప్పుడు వాళ్ళకు ఓవులేషన్ టైం అనేది అంటే లైక్ ఫర్టైల్ టైం అనేది తెలుస్తుంది. సో ఈవెన్ దో పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా కానీ కొందరికి ఏంటంటే డీలే ఓవులేషన్ కూడా అవ్వచ్చు. అందుకనే మనం ఒక వైడ్ రేంజ్ చెప్తాం, లైక్ డే 11 టు డే 21 ఆల్టర్నేట్ డేస్ ట్రై చేయొచ్చు, లేదు టు బి మోర్ స్పెసిఫిక్ అంటే డే 12 నుంచి డే 18 వరకు. అండ్ ఈ డేస్ ఎలా అంటే లైక్ మనకు పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి కౌంట్ అవుతుంది, ఫస్ట్ డే డే 1 అవుతుంది, సెకండ్ డే డే 2, అలా లెక్కేసుకుంటూ డే 12 నుంచి డే 18 ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డేస్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు మాత్రం యావరేజ్ తీసుకోవాలంటే మనకు ఉన్న వాటిలో 6 months మెన్స్ట్రల్ క్యాలెండర్ మెయింటైన్ చేసి షార్టెస్ట్ సైకిల్ ఏంటి, లాంగెస్ట్ సైకిల్ ఏంటి చూసి ఆ రెండింటి యావరేజ్ తీసుకుంటే మనకు ఫర్టైల్ డేస్ అనేది ఐడియా వస్తుంది. ఒకవేళ సరే మనకి ఇలా క్యాలిక్యులేషన్స్ అనేది తెలియట్లేదు, లేదు మీరు అలా క్యాలిక్యులేట్ చేసి ట్రై చేసినా కానీ అయినా ప్రెగ్నెన్సీ అందలేదు అన్నప్పుడు మీరు డాక్టర్ని కలిసినప్పుడు ఏంటంటే మనం ఫాలిక్యులర్ స్కాన్స్ చేస్తాం. సో స్కాన్లు ఏంటంటే వెరీ స్పెసిఫిక్గా తెలుస్తుంది, అంటే మీకు ఏ టైంలో ఎగ్ డెవలప్ అవుతుంది, ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది. సో దాట్ వీ కాల్ ఇట్ ఇస్ నేచురల్ సైకిల్. అంటే అసలు ఏం మెడికేషన్ పెట్టకుండా జస్ట్ స్కాన్స్కి రమ్మంటాం, స్టార్టింగ్ ఫ్రమ్ 9th day ఆన్వర్డ్స్ స్కాన్స్కి రమ్మంటాం. సో స్కాన్లో తెలుస్తుంది, మనకు ఒక ఐడియా వస్తుంది అంటే మీ కేసులో ఎగ్ ఎప్పుడు పెరుగుతుంది, ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఆ స్కాన్ ద్వారా కూడా మనకు మీ ఫర్టైల్ డేస్ ఏంటి అనేది తెలుసుకోగలుగుతాం. సో అంటే ఒకవేళ మీరు డేట్స్ క్యాలిక్యులేట్ చేసుకోలేకపోతే. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఓవులేషన్ సైన్స్ అది కూడా చెప్తాం కదా, అంటే లైక్ టెంపరేచర్ కొంచెం బాడీ వేడిగా ఉన్నా, ఫీవరిష్ ఉన్నా, లేదు వైట్ డిశ్చార్జ్ తీగలు తీగలు జిగుడుగా ఉన్నా, కొంచెం వాటరీ డిశ్చార్జ్ లాగా స్టార్ట్ అవుతుంది, కింద పొత్తి కప్పులు లైట్గా పెయిన్ ఉన్నా, ఇవన్నీ ఏంటంటే సైన్స్ ఆఫ్ ఓవులేషన్. అంటే ఆ టైంలో మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది అన్న ఒక ఐడియా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు కూడా మీరు ఆ టైంలో కలిస్తే ఛాన్సెస్ విల్ బి బెటర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు అసలు ఫర్టైల్ డేస్ అంటే ఫర్టిలిటీ టైం ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, నార్మల్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఎలా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అండ్ ఏ టైంలో కలిస్తే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి అనేది డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.